భూదాన్ భూములు పరిరక్షించాలని విశాఖ కలెక్టర్కు సిపిఎం నాయకులు ప్రజా ఫిర్యాదు వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పైడరాజు మాట్లాడుతూ విశాఖ రూరల్ మండలంలోని పరదేశీపాలెంలో ఉన్న భూదాన్ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి అని, ఈ భూములను గత 10 సంవత్సరాలుగా సిపిఐ కాపాడుతూ వస్తుందంటూ తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కబ్జాదారులు భూములను కొట్టేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారంటూ బాపోయారు. సిపిఐ తరఫున 2 అంశాల మీద వినతిపత్రం ఇచ్చాం. ఒకటి, విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ ఏరియాలో పరదేశపాలెం సర్వే నెంబర్లో ఉన్న భూదాన భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకోకుండా గత 10 సంవత్సరాలుగా సిపిఐ కాపాడుకుంటూ వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దాని మీద ప్రయత్నాలు కబ్జాదారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి ఆ కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాల్ని మీరు కాపాడి, ఆ భూముల్ని కాపాడి ప్రభుత్వపరం చేసి ప్రజా అవసరాలకి ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చాం. రెండోది, మధురవాడ సర్వే నెంబర్ 133లో 2008లో 10 ఎకరాలు హౌసింగ్ బోర్డుకి బదలాయించారు. అప్పుడు ఎవరైతే తహసీల్దార్గా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో అదే భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ 3.5 ఎకరాలు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం అండదండలతో ఇది ఫలానా వారిదని నిర్ధారణ చేసి 3.5 ఎకరాలు దానికి కూడా ఈయన ఎల్ఓసీ ఇచ్చాడు. ఇది రుజువైంది, ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పింది. ఇప్పుడు ఫ్రీహోల్డ్ భూముల మీద విచారణ అధికారిగా ఆయన బెందుర్త మండలంలో వేశారు. విచారణ అధికారిగా భాస్కర్ రెడ్డిని వేయడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. ఆయన విచారణ అధికారి బాధ్యతల నుండి తప్పించమని ఈ 2 అంశాల మీద జిల్లా కలెక్టర్ గారికి సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ తక్షణమే ఆయన విధుల నుండి ఈ విచారణ అధికారి బాధ్యతలను తప్పించాలని ఒకటి, రెండోది పరదేశపాలెం భూదాన భూములు కాపాడి ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గారికి కోరాం. ఓకేనా, చాలా.